జీరో డోర్ నంబర్తో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంట గ్రామంలో దాదాపుగా 4500కు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో దాదాపుగా 1000 నుంచి 1500 మంది దొంగ ఓటర్లుగా టీడీపీ నేతలు గుర్తించామని చెబుతున్నారు. ప్రధానంగా అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రధానంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానికంగా నివాసం లేకపోయినా సరే జీరో డోర్ నంబర్తో ఒక్కో ఇంట్లో 4-5 ఓట్లు నమోదు చేశారని, ఇవన్నీ పూర్తిగా వైసీపీ నేతలు దొంగ ఓట్లుగా ప్రధానంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో దాదాపుగా 1500 దాకా దొంగ ఓట్లను నమోదు చేశారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు ఇంతవరకు స్పందించలేదని, తగిన చర్యలు తీసుకోలేదని ప్రధానంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలు జిల్లాలో చాలా చోట్ల దొంగ ఓట్లను నమోదు చేయిస్తున్నారని, వేలాదిగా దొంగ నోట్లను నమోదు చేయించి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మరోవైపు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులు తక్షణమే టీడీపీ నేతలు నమోదు చేయించినటువంటి దొంగ ఓట్లను తొలగించాలని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధానంగా వైసీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు.